బాలయ్య వందో సినిమాగా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్నిపై అభిమానులు మామూలు అంచనాలు పెట్టుకోలేదు. సంక్రాంతికి వచ్చే ఈ సినిమా ఆయన కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్గా మిగులుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం రషెస్ మొత్తం ఎడిటింగ్ చేసి ఓ టాప్ దర్శకుడికి చూపించారట క్రిష్ టీమ్. సినిమా మొత్తం చూసిన ఆయన క్రిష్ టేకింగ్ని మనసారా మెచ్చుకుని రిలీజ్ అయ్యాక అభ్యంతరాలు వ్యక్తమయ్యే కొన్ని ఎపిసోడ్స్ పట్ల తన అభిప్రాయం తెలిపి సమస్యలు రాకుండా ఉండాలంటే అవి కొద్దిగా మార్చమని సలహా ఇచ్చారట. దీనికి కన్విన్స్ అయిన క్రిష్ వాటికి ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్ సమాచారం. అలాగే ఆ మార్పులు కూడా ఈజీగా చేయగలిగినవే కావడంతో బాలయ్య నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రాలేదు. మరోపక్క కీలకమైన గ్రాఫిక్ వర్క్స్ కూడా చకచకా కంప్లీట్ చేస్తున్నారు సినిమా యూనిట్. డిసెంబర్ చివరి వారానికల్లా ఫస్ట్ కాపీ రెడీ కావాలి అని డెడ్ లైన్ పెట్టుకుని ఆ మేరకు వర్క్ చేస్తున్నారు మూవీ యూనిట్ మొత్తం. అవుట్పుట్ పట్ల ఆ టాప్ డైరెక్టర్ కూడా ప్రశంసలు కురిపించడంతో క్రిష్ అండ్ టీమ్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరి రిలీజ్ అయ్యాక కూడా క్రిష్ ఆ సీన్స్ తీసేయడం వల్ల మంచి జరిగిందనుకుంటాడా లేకపోతే చెడు జరిగిందనుకుంటాడా అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.